राजशेखर रेड्डी और डीए रमेश उनको नेतृत्व में डीएसए हरीश्वर रेड्डी एंड स्टाफ दो आदमियों को गिरफ्तार करे, उनके से 50 लाख रुपये रिकवरी करे। ये सिलसिला 25 तारीख के दिन से शुरू हुआ। वहाँ पर संजीव रेड्डी बोल के एक रिलेटर एक ड्राइवर श्रीनिवास को पैसे 55 लाख रुपये हैंड ओवर करो बोल के उसको दिए, तो उन्हें बीच में गाड़ी रोक लेके 55 लाख रुपये चोरी करके चले गया। और इसके साथ विजय कुमार भी एक है, वो दोनों मिलके और एक रामबाबू बोल के और एक उसके दोस्त, तीनों आदमियाँ 55 लाख चोरी करने का प्लान डाल के उनके से चोरी करे। और आज नालाकुंडा में ये दोनों श्रीनिवास राव और विजय दोनों को गिरफ्तार करा, उनके से 50 लाख रुपये नेट कैश रिकवर करे। और 5 लाख रुपये के और एक रामबाबू बोल के उसका और एक एत्री है उन्होंने अफस्टैंडिंग। ये लोग पकड़े गए, ये लोग के ऊपर 6 महीने से काम कर रहा ड्राइवर, और 6 महीने से उसके ऊपर क्या था केसेज है क्या है बोल के हम इन्वेस्टिगेशन चालू है। भरोसा बिजनेस उसके इसका पहले उसका पैसा मांग करने मामू का काम करा, 5 साल काम करा। अब उन्होंने काम वहाँ पर जरूरत है इसको हैंड ओवर करा, 55 लाख रुपये दे के तो उसको आंखों में एक वो लग गई। बीच पर सर ये 50 लाख रुपए में एकदम इतना कैश इनसे भेजा है नर्सिंग में, वो बिजनेस का ट्रांजैक्शन होते रहता है नर्सिंग में हैंड ओवर करने के लिए फ्रेंड कोका पेट उन जूटेंस में कार छोड़ने के बाद। हाँ हो गए భయ్యా రెడీయా విశేషంలో ఎస్హెచ్ఓ రాజశేఖర్ రెడ్డి అండ్ డిఐ రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ డిఎస్ఐ హరీశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది ఇంపార్టెంట్ కేసును సాకచంగా పట్టుకున్నారు. ఈయన పట్టుకొని ఇద్దరిని శ్రీనివాస అండ్ విజయ్ అన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి 50 లాక్స్ నెట్ క్యాష్ రికవర్ చేశారు. ఇక్కడ చూపెట్టే క్యాష్ అంతా వాళ్ళు తీసుకుపోయింది. 25వ తారీఖు నాడు ఈ నెల 29వ నెల తారీఖు నాడు కాంప్లైంట్ అంటే శ్రీనివాసరావు అన్నట్టు డ్రైవరు కొన్ని డబ్బులు 55 లక్షలు ఇచ్చేసి నార్సింగ్లో ఒక డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఈ డ్రైవర్ గత 6 నెలల నుండి ఈయన దగ్గర పనిచేస్తున్నాడు సంజయ్ రెడ్డి కూడా. డబ్బులు పోయి హ్యాండ్ ఓవర్ చేయమంటే ఆయన కొద్దిసేపటికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందని పోయి తీరా చూస్తే ఏ బండిలో బెంచ్ కార్లో ఇచ్చి పంపించాడు, బెంచ్ కార్ అక్కడ పార్క్ చేశాడు, మనిషికి కనబడటం లేదు. ఇమీడియట్గా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే స్పాట్కి పోయి వెరిఫై చేస్తే తెలిసిన విషయం ఏంటంటే శ్రీనివాసరావు మరి వాళ్ళ ఫ్రెండ్ విజయ్ ఇద్దరు ప్లాన్ చేసి ఇంకో అక్యూజ్ కూడా ఉన్నాడు ప్లాన్ చేసి డబ్బులు తీసుకొని పారిపోయారు. దాని మీద స్పెషల్ టీం హరీశ్వర్ రెడ్డి డిఎస్ఐ గారి ఆధ్వర్యంలో డిఏ గారి నేతృత్వంలో ఎస్హెచ్ఓ సూపర్విజన్లో వాళ్ళ యొక్క లొకేషన్స్ అన్ని తీసేస్తే వాళ్ళు ఈరోజు 12 గంటలకు దొరికారు, కన్ఫర్మ్ చేశారు. మేము ఇక తొందరగా ఐ మీన్ సినిమా హోటల్ పెడదామని మా మైండ్లో పెట్టుకొని ఈ పని చేశామని తెలిసింది. వాళ్ళ దగ్గర నుండి మొత్తం ఇప్పటివరకు 55 లక్షలు రికవరీ చేసి 50 లక్షలు రికవరీ చేశాము. ఇంకా ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, ఆయన అప్స్టాండింగ్ ఉన్నాడు, ఇంకొద్ది అమౌంట్ ఆయన దగ్గర ఉంది, అది కూడా త్వరలో పడుతుంది. ఒక సెల్ ఫోన్ కొన్నారు, 60,000 పెట్టి బట్టలు కొన్నారు, ఇంకా ఖర్చులు వగేరా వగేరా ఖర్చులు పెట్టారు. ఇవాళ చేతిలో క్యాష్ ఉంది తిరుగుతున్నారు ఒక చోట. ఇంతకుముందు ఏమైనా నేరాల్లో చేశారా? ఇప్పటివరకు అయితే రాలేదు. ఆయన విచారణలు ఏమైనా తెలిస్తే అది కూడా అందులో ఒక్కసారి జరిగింది చెప్తారు. 3 నెలల కింద సార్ రెడీ అందుకే ఒక్క నిమిషం ప్రశ్న సరే సరే.